గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సేమ్యా క్యాసర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు స్పూన్స్ నెయ్యి వేసాను నెయ్యి వేడైన తర్వాత ఒక స్పూను జీడిపప్పు వేసానండి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక స్పూను కిస్మిస్ వేసుకున్నాము బాదం పప్పులు కూడా ఒక నాలుగు సన్నగా కట్ చేసి వేశాను ఇదంతా కూడా స్థిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి చూసారు కదండి చక్కగా వేగింది పప్పు అంతా దీనికి ఒక బౌల్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో ఒక కప్పు సేమ్యాలు తీసుకుని వేసామండి ఇదంతా కూడా చక్కగా వేయించుకోవాలి చక్కగా వేగిందండి సేమియాలు ఇది తీ ఒక బౌల్లోకి తీసుకుందాము అదే ప్యాన్లో ఒక బౌలు సేమ్యాలకి రెండు బౌల్స్ వాటర్ పోసి కొంచెం మరిగిన తర్వాత ఈ విధంగా మరిగిన తర్వాత మనం సేమియాలు వేయాలి సేమియా అంతా ఉండకట్టకుండా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా ఉడికే వరకు చూడాలండి ఇదిగో మెత్తగా అయ్యే వరకే ఉడికించుకొని అప్పుడు ఒక కప్పు సేమియాకి ముప్ప కప్పు షుగర్ వేయాలండి కొంచెం స్వీట్ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఇదంతా కూడా పాకంలా అయ్యింది తిప్పుకుంటూ ఉండాలండి లేనట్టయితే మాడిపోతుంది క్యాసర్ రెడీ అవుతుందండి దగ్గర అవుతుంది దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసానండి హాఫ్ స్పూన్ వేసాను కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను ఇదంతా కూడా కలుపుకోవాలి ఫుడ్ కలర్ అవసరమైతే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు చక్కగా ఈ కలర్ అంతా కూడా సేమ్యా కేసరి కలిసే విధంగా కలుపుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా రెడీ అయిపోయింది దీనిలో మనం రెండు స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాము నెయ్యిని ఒకసారి గ్యాసర్లో కలిసే విధంగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం వేసి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసాం కదండి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎమ్మి సేమియా కేసరి ఫ్రెండ్స్ ఇది ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.